హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి అస్సాం రైఫిల్స్ నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వేకెన్సీస్గా ఉన్నాయి. వాటన్నింటి భర్తీ చేసేందుకు కానీ మనకి ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా చూస్తే మనకి దాదాపుగా 1281 పోస్టులతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అర్హత కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, అలాగే ఇంటర్మీడియట్, డిప్లొమా, ఇంకా డిగ్రీ కెనర్స్ ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగలేదు. సో కాబట్టి ఈ యొక్క జాబ్స్ అనేది మహిళలు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ ద్వారా అయితే ఈ యొక్క జాబ్స్ అన్నిటికైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో చాలా మంచి నోటిఫికేషన్ చెప్పొచ్చు. సో సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇలాంటి నోటిఫికేషన్ మనకైతే రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మంచిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇలాంటి మంచి మంచి జాబ్స్ ఇన్ఫర్మేషన్ మీరు పొందాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నోటిఫికేషన్ వివరాలకు వస్తే, మనకు ప్రజెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఆ యొక్క ద్వారా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు 7-13 May 2022, అంటే ఈ మంత్ 7వ తేదీ నుంచి 13వ తేదీ మధ్య మనకు ఏదైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకారం అయితే ఈ నోటిఫికేషన్ మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. సో మనం అప్లై చేసుకోవాలి అనుకుంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేట్ నుంచి 45 డేస్ లోపు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకారం. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ కింద చూస్తే మనకు ప్రజెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 1281 వేకెన్సీ అయితే అయితే భర్తీ చేస్తున్నాం అని చెప్పేసి మనకు క్లియర్గా చెప్తున్నారు. సో మనకి ఈ యొక్క జాబ్స్ అనేది ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్స్ లాస్ట్ డేట్ వచ్చి మనకి 6th June 2022 అయితే లాస్ట్ డేటు. అలాగే ఒకసారి ఇక్కడ వేకెన్సీస్ కింద గమనిస్తే మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ గమనిస్తే ఇక్కడ టోటల్గా 72 వేకెన్సీ అయితే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇక్కడ గమనించవచ్చు. సో 72 వేకెన్సీ ఉన్నాయి. సో ఒకసారి వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయని చూస్తే, హవాలీదార్ క్లర్కు, అలాగే ఆపరేటర్ రేడియో అండ్ లైను, హవాల్దార్, వారెంట్ ఆఫీసరు, రైఫిల్ మ్యాను, నయాబ్ సబార్డర్, రైఫిల్ మ్యాన్ నర్సింగ్ అసిస్టెంటు, రైఫిల్ మ్యాన్ ఆయా, రైఫిల్ మ్యాన్ వాషర్మ్యాన్, ఇలాంటి జాబ్స్తో మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి క్యాస్ట్ వైజ్గా ఇక్కడ వేకెన్సీ కూడా చూసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్, టోటల్గా చూస్తే 72 వేకెన్సీ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరిగింది. అలాగే మనకి తెలంగాణలో కూడా వేకెన్సీ కింద గమనిస్తే వచ్చేసి తెలంగాణలో టోటల్గా 46 వేకెన్సీ అయితే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో చెప్పడం అయితే జరుగుతుంది. మరి వీటికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే, సో ఇక్కడ నోటిఫికేషన్ మనకి క్లియర్ కట్ డీటెయిల్స్తో ఉన్నాయి. సో వీడియో డిస్క్రిప్షన్ మీకు నోటిఫికేషన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీకు క్లారిటీ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సో ఈ ఉద్యోగాలన్నింటి కూడా మనం ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలని చెప్పేసి మనకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఏదైతే అస్సాం రైఫిల్స్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుందో ఆ యొక్క వెబ్సైట్ నుంచి మాత్రమే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా ఇక్కడ నోటిఫికేషన్ మనకైతే చెప్తున్నారు. సో అలాగే ఈ నోటిఫికేషన్కి వచ్చేసి మనము అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది ఇక్కడ చూస్తే మనకి, ఇక్కడ చూస్తే ఫ్రీ స్ట్రక్చర్ అండ్ అదర్ డీటెయిల్స్ ఆర్ ఫాలో. ఫీజు స్ట్రక్చర్ వచ్చి ఫర్ గ్రూప్ బి పోస్ట్, అంటే ఈ నోటిఫికేషన్ మనకు వచ్చేసి గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి పోస్ట్లు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. సో ఇందులో ఎవరైతే అప్లై అయితే చేసుకుంటారో వాళ్ళు 200 రూపాయలు అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి 100 రూపీస్ అయితే పే చేయాలి. ఈ యొక్క ఫీజు కూడా మనం వచ్చేసి ఎస్బీఐ కరెంట్ అకౌంట్, ఇక్కడ అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అకౌంట్ ద్వారా మీరైతే ఇక్కడ అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నో ఫీజు ఛార్జెడ్ ఫ్రమ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ, ఫిమేల్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫీజు అయితే మనకి అప్లికేషన్ ఫీజు మీరు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. సో మనకి రిక్రూట్మెంట్ వచ్చేసి ఎలా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, సెంటర్స్ ఫర్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ PST ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, రిటర్న్ టెస్ట్, అంటే మొత్తం 3 టెస్టులు అయితే ఉంటాయి. ఒకటి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. మనం ఏవైతే పోస్ట్లకి అప్లై చేసుకుంటామో ఆ యొక్క పోస్ట్కి తగ్గ మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా వచ్చేసి మనకి సొంత రాష్ట్రంలోనే మ్యాక్సిమం అయితే కనెక్ట్ చేస్తారు. సో ఎంతమంది అయితే ఇక్కడ అప్లై చేసుకుంటారో వాళ్ళని బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మ్యాక్సిమం మనకు వచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి మోస్ట్లీ హైదరాబాద్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అలాగే కట్ ఆఫ్ డేట్ ఏజ్ లిమిట్ కింద గమనిస్తే 18-23 సంవత్సరాలు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది 1 August 2022 నాటికి. అలాగే ఇక్కడ 18-23 సంవత్సరాల వయసు ఉండాలి. ఇక ఏ డేట్ ఆఫ్ బర్త్లో జన్మించాలంటే 1 August 1999 నుంచి 1 August 2004 ఈ గ్యాప్లో ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి. అలాగే మనకు ఇక్కడ ఈ నోటిఫికేషన్ ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే వర్తిస్తుంది. మరి ఎవరెవరికంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 3 ఇయర్స్ ఉంటుంది. అలాగే మనకి
సో ఇక్కడ ఎక్స్ సర్వీస్ మీద కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. సో దాని ప్రకారం మీరైతే అప్లై చేసుకోండి. ఎస్సీ ఎస్టీస్కి సంబంధించి 5 ఇయర్స్ ఉంది కాబట్టి దాన్ని బట్టేసి మీ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టేసి మీరు అప్లై చేసుకోండి. అలాగే మనకి ఇక్కడ హైట్ కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి చెస్ట్ ఫర్ మేల్ అలాగే ఫిమేల్ అండ్ ఎవరైతే ఇక్కడ మనం పోస్టులకి అప్లై చేసుకుంటామో ఇక్కడ మనకి ఏ పోస్టులకి అప్లై చేసుకుంటారో ఆ యొక్క పోస్టులకి సంబంధించి ఫిజికల్ అండ్ ఇక్కడ హైట్ ఎంత ఉండాలి అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ ఫర్ నయాబ్ సబడ బ్రిడ్జ్ అండ్ రోడ్ వర్క్ సంబంధించి హైట్ ఎంత ఉండాలి అలాగే మనకి హవాల్దార్ క్లర్క్ పోస్టులకి హైట్ ఎంత ఉందని చెప్పేసి క్లియర్ కట్గా నోటిఫికేషన్ మనకైతే చెప్తున్నారు. అలాగే ఆయా పోస్టులకి ఎవరైతే అప్లై అయితే చేసుకుంటారో వాళ్ళు అలాగే ఫిమేల్స్ వాళ్ళకి ఎంత హైట్ ఉండాలని చెప్పేసి క్లియర్గా మనకి చెప్తున్నారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి. సో ఇక ఎడ్యుకేషనల్ విషయానికి వస్తే అలాగే మనకు ఈ యొక్క టెస్ట్లో వచ్చేసి ఒక రన్నింగ్ టెస్ట్ కూడా అయితే ఉంటుంది. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో వచ్చేసి మనకి ఫర్ మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 కిలోమీటర్ రన్ అయితే ఉంటుంది. 24 మినిట్స్లో మీరు రన్నింగ్ అయితే క్రాస్ చేయాల్సి ఉంటుంది. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 1.6 కిలోమీటర్ రన్నింగ్ అయితే ఉంటుంది. 8.30 మినిట్స్లో మీరు అయితే క్రాస్ చేయాల్సి ఉంటుంది. లడక్ రీజన్ అయితే ఉంటుంది. అలాగే మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1.6 కిలోమీటర్ క్వాలిఫై వితిన్ 6.30 ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 800 మీటర్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీ యొక్క పురుషులు మహిళలకైతే సపరేట్గా మనకి టైం కూడా డ్యూరేషన్ తీస్తారు. సో ట్రేడ్ స్కిల్ టెస్ట్ కూడా అయితే ఉంటుంది. అలాగే రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ కూడా మనకైతే చూసుకోవచ్చు. సో మనకి మోస్ట్లీ సెంటర్స్ వచ్చి మనకి తెలంగాణలోని హైదరాబాద్ అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవైతే జరుగుతుంది. సో మన తెలుగు రాష్ట్రం నుంచి ఒకవేళ ఎక్కువ మంది అప్లై అయితే చేసుకుంటే ఇక్కడ మనకి సొంత రాష్ట్రం ఇక్కడ ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలాగే మనకి ఇక్కడ ట్రేడ్ ఇనిషియల్ ర్యాంక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్. సో ఇక్కడ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ వన్ ట్రేడ్ బ్రిడ్జ్ రోడ్ పోస్టులకు వచ్చేసి ఇక్కడ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. వీటికి మాత్రం మెట్రికులేషన్ ఈక్వలెంట్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి అయితే కంప్లీట్ చేసుకున్నారు. 18 నుంచి 23 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ట్రేడ్ క్లర్క్ పోస్టులకు మాత్రం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండి అప్లై చేసుకోవచ్చు 10th+2. అలాగే మనకు ఇంగ్లీష్ టైపింగ్ విత్ మినిమం స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి. కంప్యూటర్ ఆర్ హిందీ టైపింగ్ స్పీడ్ వచ్చేసి మనకి 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే ట్రేడ్ రిలీజియస్ టీచర్కి వచ్చేసి మనకి ఓన్లీ పురుషులు మాత్రం ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి మాత్రం గ్రాడ్యుయేషన్ విత్ మాధ్యమైన సాంస్క్రిట్ ఆర్ భూషణ్ ఇన్ హిందీ ఏదో ఒక లాంగ్వేజ్లో మీరైతే ఈ యొక్క రిలీజియస్ టీచర్ పోస్ట్ అంటే కోర్స్ అయితే చేస్తుంటారు మీరు డిగ్రీలు అనేది. సో మనకి లాంగ్వేజ్ ఉంటాయి కదా తెలుగు ఇంకా సాంస్క్రిట్ అని చెప్పేసి. సో మీరు సాంస్క్రిట్ అయినా చేసి ఉంటే కదా ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. ట్రేడ్ ఆపరేటర్ రేడియో అండ్ లైన్ పోస్టులకు మాత్రం ఓన్లీ పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి కేవలం 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఏజ్ వచ్చే 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉండాలి. నెక్స్ట్ వన్ ట్రేడ్ రేడియో మెకానిక్ పోస్టులకు వచ్చేసి 10th ఫ్రమ్ అలాగే 10th కంప్లీట్ చేసి ఉండి డిప్లొమా ఇన్ రేడియో టెలివిజన్ టెక్నాలజీలు ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ట్రేడ్ ఆర్మోరియర్ పోస్టులకు వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రేడ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు కూడా కేవలం 10th క్లాస్ పాస్ అయ్యండి. ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ అండ్ బయాలజీ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి అయితే 10th కంపిటీషన్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు ఓన్లీ పురుషులు మాత్రమే. నెక్స్ట్ నర్సింగ్ అసిస్టెంట్లో కూడా ఓన్లీ పురుషులు మాత్రమే, ఇక్కడ కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ చాలు. నెక్స్ట్ ట్రేడ్ వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్కి వచ్చేసి 10th+2 క్వాలిఫికేషన్ ఉంటే చాలు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి వేకెన్సీ అయితే మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు మొత్తము. సో డిస్క్రిప్షన్ మనకైతే క్లియర్ కట్గా నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్ కట్గా డీటెయిల్స్ చెక్ చేసుకొని మరి అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ మనకి ట్రేడ్ ఆయా పోస్టులకు వచ్చేసి ఓన్లీ స్త్రీలు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి కేవలం 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉండాలి. ట్రేడ్ వాషర్మెన్ పోస్ట్ కూడా కేవలం 10th పాస్ అయి ఉంటే చాలు. ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనం శాలరీ ఒకటి మాత్రం మనకు ఎంత ఇస్తారని చెప్పేసి మనకు ఈ నోటిఫికేషన్ మెన్షన్ చేయలేదు. సో కాబట్టి దాని ప్రకారం మీరైతే అప్లై చేసుకోండి. అలాగే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ వచ్చేసి మనకి గ్రూప్ ఏ పోస్టులు ఏవైతే గెజిటెడ్ నాన్ మినిస్ట్రీ లెవెల్ ఉంటాయో వాటి పోస్టులు కూడా ఇచ్చారు. సో ఇక్కడైతే మనకి ఇచ్చారు. సో శాలరీ ఎంత ఇస్తామని చెప్పేసి మనకి క్లియర్ కట్గా ఇక్కడ లాస్ట్లో మనకైతే ఈ పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. సో లెవెల్ 10 ప్రకారం మనకి పే మ్యాట్రిక్స్ వచ్చి 50,100 to 170,500 రూపీస్ అయితే మనకి ఈ పోస్టులన్నింటికైతే శాలరీ ఇస్తామని చెప్పేసి మనకి చెప్పడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది జాబ్స్కి అప్లై చేసుకుంటాం అనుకంటే అప్లై అయితే చేసుకోండి. సో ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే ఇక్కడ మనకి లాస్ట్లో హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఈ నెంబర్స్ అయితే మీరు ఫోన్ చేసి మీకున్న డౌట్స్ అనేది క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే అప్లై అయితే చేసుకుంటారో వాళ్ళు మాత్రమే. సో ఇదే ఫ్రెండ్స్ మనకు ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో. సో కాబట్టి ఇది అస్సాం రైఫిల్స్ వచ్చిన నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వితిన్ 30 లేదా 45 డేస్లో మనం ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో
వీడియో డిస్క్రిప్షన్లో ఆన్లైన్ లింకు, అలాగే మరి నోటిఫికేషన్ పీడిఎఫ్ రెండు అయితే ప్రొవైడ్ చేస్తాను. సో డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్ చెక్ చేసుకొని మరి ఈ జాబ్స్ అన్నింటికైతే అప్లై చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ మనకి టోటల్గా టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ పోస్టులకు సంబంధించి 1281 పోస్ట్ అయితే భర్తీ చేయడం జరుగుతుంది. గ్రూప్ ఏ మరి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్ట్లు అన్నిటిని. సో ఈ నోటిఫికేషన్ మంచి డీటెయిల్స్ అయితే ఇంతే ఫ్రెండ్స్. సో ఇలాంటి మంచి మంచి జాబ్స్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి. థ్యాంక్.